నీకే దర్జాగా ఆకాశంలో కూర్చుని అందర్నీ పలకరిస్తావు. పనుంది సార్, మళ్ళీ కలుద్దాం, బాయ్. ఏం చేస్తుంటుంది మిల్లి? నన్ను గురించి మాత్రం అనుకోదు, ష్యూర్. మిల్లీతో మాట్లాడాలనుంది, ఈరోజు ఆన్లైన్లో కూడా మిస్ అయ్యాను. తనకి నేను గుర్తుంటానా? అవును, శ్యామ్ గారేంటి సడన్ గా మాయం? రోజులుగా నో చాటింగ్, ఏం బిజీయో మరి. శ్యామ్ గారు ఏమయ్యారు రెండు రోజులుగా? బిజీయా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చూస్తూ గంటల తరబడి కూర్చోవచ్చు, కానీ మార్నింగ్ డ్యూటీ ఉంది. గుడ్ నైట్. మిల్లీ, ఉండలేకపోతున్నాను, కనీసం నీ వాయిస్ అయినా వినాలి అంతే. రోషన్ శర్మ, యుఎస్. ఇతనేంటి ఈ టైంలో? అయినా పనిమాల యుఎస్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు?
ఎవరు కోరుకోరు సూపర్ హీరో అవ్వాలని, ఆ సూపర్ హీరో మేఘాల్లో తేలి ఆడగలడు. ఎలాంటి సూపర్ హీరో అంటే మరి నీటి మీద కూడా నడవగలడు. ఇక కోరుకున్నప్పుడు ఎవరి మార్గాన్నైనా సరే మరల్చగలడు. ఎత్తుల్ని తన వేళ్లతో కొలిచేస్తాడు. ఇంకా టాటా మోటార్స్ లాగానే సంకల్పాలు బలంగా ఉన్నప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చడానికి సమయం పట్టదు అని నమ్ముతాడు. సంకల్పాలు కాస్త మా హెవీ ట్రక్స్ లాగా ఇవి రూపొందించబడ్డాయి కేవలం ఇందుకే. అంచేత మీ కల్పనలకి వాస్తవాలకి మధ్య దూరాలుండవు. టాటా మోటార్స్, ఒక అడుగు ముందు. కన్నుల్లో కనిపించు భావాలు నా ఎదుట మేరేసే బింబాలు, నేడు సొగసునే చూసేను. బటర్ఫ్లై గ్లాస్ టాప్ స్టార్ వంట కథలో మీ సౌందర్య రాశికి ప్రతిబింబం. బటర్ఫ్లై దీపావళి క్షణాలు బటర్ఫ్లై గ్లాస్ టాప్ స్టవ్ తో 2 లీటర్ కర్వ్ ప్రెషర్ కుక్కర్ ఉచితం. హలో, హాయ్ బిలి. సారీ మైథిలి. ఎస్ ప్లీజ్. ఎప్పుడు ఇచ్చారు యుఎస్? అది నేను యుఎస్ వెళ్ళలేదు మైథిలి గారు, ముంబైలోనే ఉన్నాను, సమ్ అర్జెంట్ వర్క్. ఆహా, ఫోన్ ఎందుకు చేశారు? ఏ చేయకూడదా? చెయ్యొచ్చు, పనుంటే. మనిషికి మనిషికి మధ్య పనులేనా మైథిలి గారు, ఇంకేం ఉండవా? మన మధ్య ఇంకేముంటాయి? అబ్బాబా, ఈ మిల్లి మరీ మాటల్ని టపాకేలా పేలుస్తుంది. మాట్లాడరే. సారీ, మీకు మీరిచ్చిన కంపెనీకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది మైత్రి గారు, నథింగ్ మోర్. దానికి ఇదా టైము? ఒకసారి వాచ్ చూసుకోండి మిస్టర్ రోషన్ శర్మ. థ్యాంక్స్ చెప్పేందుకు ఒక పద్ధతి ఉంటుంది, నేర్చుకోండి. మిలి మిలి, నువ్వెప్పుడు ఇలా షాక్లు ఇస్తూనే ఉంటావు, బట్ ఇదంతా ఎంత ఎంజాయబుల్గా ఉంటుందో నీకు అర్థం కాదు. కంపెనీ క్యాండిడేట్వి ఆన్ డ్యూటీ చిక్కావు. నేను అలాంటి దాన్ని కాదు, నేను మీరు అనుకున్నట్టు కాదు. దందాకి దిగుతారు, రేటు నచ్చదో మొహం నచ్చదో ఇలాంటి కహానీలు చెప్తారు. ఎక్కెక్కో జీపెక్కో. నేను అలాంటి దాన్ని కాదు. ఏ బేరం కుదరలేదా? నేను అలాంటి దాన్ని కాదు. మా డాడీ డాక్టర్, నేను మోడల్. ప్లీజ్ బిలీవ్ మీ.
సోను మేడం, నేను అబ్బాస్ని. నువ్వు మన ఇంట్లో ఉన్నావు, ఏం కాలా, టెన్షన్ వద్దు. సోజా సోను మేడం, పడుకో సోను మేడం, ఎక్కువ ఆలోచించొద్దు. సోజా, నీకేం కాలేదు. అబ్బాస్, నువ్వు నా దగ్గరే ఉండు ప్లీజ్. సరే, ఇక్కడే కూర్చుంటా తూ సోజా. సోను మేడం, జబర్దస్త్ కాఫీ తెస్తా. అరే అబ్బాస్, పానీ లాయారే. కేసా హై బేటా, అల్లా మెహర్బానీ, అబ్బా సేవ, లేచి కూర్చున్నావు. ఏం కష్టపడినాడో బిడ్డ. ఏ బడేమా, తు కామ్ దే చల్. హమ్కో పూరా పతా హై రే. ఏముంటుంది ఆవిడ ఇచ్చింది, ఏదో అంటుంది. నవ్వుతుంది ఎందుకు? చెప్పే కదా పాగలది. సోను మేడం, నీకు రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. మీ డాడీ కాల్ చేశారు. అంటారు ఇంటిలాంటి చోటేది ఉండదు అని. తెలిసిన ముఖాలిచ్చే ఊరట మరింకెక్కడ దొరుకుతుంది? బరువు దించుకోవాలంటే ఎవరో పరాయివాడు గుర్తురాడుగా మరి. ఇక సమయం ఏదైనా కానివ్వండి, ఒక ఇల్లేగా తలుపులు ఎప్పుడు మూసి ఉండనిది. కానీ జీవితం మార్గాలతో గడుస్తూ ఉంటే అప్పుడు మార్గాలు, ఇల్లు ఒకేలా అనిపిస్తుంటాయి. అందుకే టాటా మోటార్స్ వారి సహాయక సర్వీసులు అవి తెలియని మార్గాల ప్రయాణాన్ని కాస్త సులభతరం చేస్తాయి. అంచేత అపరిచితులు, స్నేహితుల మధ్య దూరాలు ఉండవు. టాటా మోటార్స్, ఒక అడుగు ముందు. When all at once I
మా అబ్బాయి రోజు రోజుకి ఇంత బాగా పైకొస్తుంటే నా తరఫు నుండి ఏది నేను తక్కువ చేయగలనా? అందుకే హార్లిక్స్ యొక్క డైలీ ప్యాక్ కేవలం 5 రూపాయలకే. ఇందులో ఉన్నాయి అరకప్పు పాలకు సమానమైన కాల్షియం మరియు 75 గ్రాముల బాదంలో ఉండే దానికి సమానమైన ఐరన్. హార్లిక్స్ తో సరైన ఆరంభం. బటర్ఫ్లై దీపావళి క్షణాలు ప్రస్తుత గ్రేట్ ఇండక్షన్ ప్యాక్ 3 లేదా 5 లీటర్ల స్టాండర్డ్ ప్లస్ ప్రెషర్ కుక్కర్ నాన్ స్టిక్ తవా మరియు గ్లాస్ లిడ్ కడాయి కలిగిన ప్యాక్ కొని 35% లాభాన్ని పొందండి. నడపడంలో గోల్డ్ సమర్పిస్తున్నాం కొత్త టాటా సుమో గోల్డ్. దీనికి మరోటి సాటి రాదు. ఏమన్నారు? నీకోసం అడిగారు. ఏం చెప్పావు అబ్బాస్? నిద్రపోతున్నావు అని చెప్పాను. థ్యాంక్ గాడ్. ఏమన్నారు? అన్నాను నేను ఛాన్స్ ఇవ్వలే సోను మేడం, చెప్పి పెట్టేసిన. ఇంకెవరు? నీలా అంట. ఫోన్ చేసినారు, నేను లిఫ్ట్ చేయలే. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి పాపం, టెన్షన్ పడుతూ ఉంటారు. చేస్తాను. ఇక్కడ జరిగింది చెప్పకుండా మంచి పని చేసావు అబ్బాస్, థ్యాంక్ యూ. ముందు డాడీకి ఫోన్ చేసి ఉన్నాను మేడం. డాడీ. సోను, ఏమైంది? ఇన్ని రోజులు ఏమయ్యా? ఎక్కడున్నావు నువ్వు? అంతా ఓకే కదా? అతను ఎవరో నీ ఫోన్ లిఫ్ట్ చేశాడు, ఎవరతను? అది సోను, నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే బయలుదేరు, ఇంటికొచ్చాయమ్మా. మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ డాడీ, నేను చెప్పేది కొంచెం వినండి. నాకేం కాలేదు, సేఫ్గా ఉన్నాను. ఇప్పుడు సడన్గా రమ్మంటే ఎలా? కోపం వద్దు, నేను రాలేను డాడీ. అదేమండితనం మారదు. ఇలాగివ్వండి డాడీ, నేను మాట్లాడతాను. హలో అక్క. నందు, ఎలా ఉన్నావురా? నా సంగతి వదిలే అక్క, నీ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఎంత భయపడ్డావో తెలుసా? భయం ఎందుకురా? నేనేమైనా ఒంటరిగా ఉన్నానా? ముంబై నిండా మనుషులే. నువ్వు అలాగే అంటావు అక్క. నువ్వేమైపోయావు అని మాకిక్కడ పిచ్చి టెన్షన్. నీకోసం నేను ముంబై బయలుదేరుతున్నాను. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నువ్వు చదువు పాడు చేసుకుని రావద్దు. అది కాదక్క. చెప్తున్నాను కదా బాగానే ఉన్నానని. అయితే నువ్వెప్పుడు వస్తున్నావో చెప్పు. వస్తాను రా, రాకెక్కడికి పోతాను? నందు, ఒకసారి ఫోన్ అమ్మకివ్వా. అమ్మా. సోను, ఆ
ఏంటిదంతా సోను? ఒక్క ఫోన్ చేయొచ్చు కదా. సారీ మమ్మీ, ఏటీఎం కార్డ్, పర్స్, ఫోన్ అన్నీ పోయాయి. కంప్లైంట్ ఇచ్చాను. ఇక్కడి పోలీసులు చాలా మంచి వాళ్ళు. అన్నీ వెతికి తెచ్చిచ్చారు. సరే, నీకు అక్కడ ఎలా ఉందిరా? నిజం చెప్పు. చాలా బాగుంది మమ్మీ, ప్రామిస్. కొంతమంది నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమో సోను, నీ మొండితనం నీది, మా మాట వినవు. నీకోసం మేమేం చెయ్యాలో, ఏం చేయగలమో కూడా తెలియట్లేదు. మమ్మీ ప్లీజ్ అర్థం చేసుకో, నాకు ఛాన్స్ ఇవ్వండి మమ్మీ. నువ్వు జాగ్రత్త, ఫోన్ చేయకుండా మాత్రం ఉండద్దు. సరే మమ్మీ, ఉంటాను, బాయ్. I miss you all. Daddy, చెప్పు మమ్మీ, I will be safe అని. బాయ్.